రోజు హెల్దీ ఫుడ్ పెట్టినా పిల్లలు అంత ఇష్టంగా తినరు వాళ్ళకి ఇష్ట కోరికలు ఉంటాయి మరి పేరెంట్స్ గా అవి ఫుల్ఫిల్ చేయడం మన బాధ్యత కదా అండి అందుకని అప్పుడప్పుడు ఇలాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను ప్లెయిన్ డైరీ మిల్క్ ని మెల్ట్ చేసుకుని దాంట్లో ఆయిల్ మిల్క్ ఎసెన్స్ వేసుకుని మిక్స్ చేసుకున్నాను దీంట్లోకి మైదా కోకో పౌడర్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను దీంట్లో నేను బేకింగ్ సోడా గాని కుకింగ్ సోడా గాని యూజ్ చేయలేదు పిల్లల కోసం కాబట్టి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాను దీంట్లో కొద్దిగా చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఆయిల్ అప్లై చేసిన బేకింగ్ ట్రే లో ఈ మిక్చర్ అంతా వేసుకుని ట్యాప్ చేసుకోవాలి నేనైతే ఈ కేక్ ని ఇప్పుడు స్టవ్ మీద కుక్ చేస్తున్నాను ఫస్ట్ అయితే గిన్నెని హీట్ చేసుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో దాన్ని హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ట్రే ని పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాను కేక్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా బాగుంది బట్ అంత పొంగదన్నమాట మనం సోడా అట్లాంటివి యూజ్ చేయలేదు కాబట్టి అంత స్పంజీగా ఉండదు టేస్ట్ మాత్రం బాగుంది మా అత్తయ్య గారు చెట్టు వంకాయలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయని కోసం తీసుకొచ్చి చూడగానే నాకు గుత్తి వంకాయ ప్రిపేర్ చేసుకుని తినాలనిపించింది సో వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మా పాప మసాలా తినదు కాబట్టి ఒక వంకాయ తన కోసం పక్కన పెట్టేసి మిగతా వాటితో నేను ప్రిపేర్ చేస్తున్నాను రెండు వంకాయలు నాకు రెండు వంకాయలు మా వారికి అన్నట్టు చిన్న కూర ప్రిపేర్ చేస్తున్నాను ఈ వంకాయ తనకి నెక్స్ట్ డే వంకాయ టొమాటో ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే నేను గుత్తి వంకాయ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక మిక్సీ జార్ లో అల్లం వెల్లుల్లి యాలకులు లవంగాలు జీలకర్ర ధనియాలు ఇందులోనే కొద్దిగా జీడిపప్పు గసగసాలు స్టార్ అనేసి ఒకటి కొద్దిగా చెక్క ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఉప్పు కారం పసుపు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఈ మసాలా అంతా వంకాయలకి బాగా పట్టించేసుకుని ఆయిల్ వేసుకుని ఫస్ట్ అయితే వంకాయలు ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత పక్కన పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకుని ఈ పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై ఒక ఆరు ఏడు నిమిషాలు మనకి మసాలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుని సిమ్ లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కుమ్మగుమలాడి గుత్తంగా రెడీ కొంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను పీతల పులుసు చేపల పులుసు చేపల ఫ్రై చేయమని అడిగారు ఈ టూ త్రీ డేస్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను గమనించగలరు ఈ రోజు అయితే పీతల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పీతలు క్లీన్ చేసుకున్న తర్వాత కాళ్ళు ఎట్లాగా కొట్టుకోవాలి అప్పుడే మనకి జ్యూసెస్ అన్ని పడతాయి అనమాట ఇప్పుడు ఇందులోకి ఉప్పు పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపు చింతపండు నానేసుకోవాలి ఈ కూరకి మెయిన్ టేస్ట్ ఏంటంటే అప్పటికప్పుడు వంకాయలు పచ్చిమిర్చి కొత్తిమీర టొమాటోస్ తెప్పించుకోవాలన్నమాట ఫ్రిడ్జ్ నుంచి తీసి వాడితే మాత్రం టేస్ట్ మారిపోతుంది అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్ గా దంచుకోవాలి ఒక ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉప్పు పసుపు పచ్చిమిర్చి వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉడికించుకున్న పీతలు కూడా వేసుకుని వంకాయలు అలానే కొత్తిమీర వేసుకుని టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కొద్దిగా చింతపండు నీళ్లు వేసుకొని ఇందులోనే టొమాటోస్ కూడా వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని ఉడికించేసుకోవాలి ఫైనల్ గా గరం మసాలా లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే రెడీ నా స్టైల్లో మామిడికాయ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఒక ప్యాన్ లో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ గ్రీన్ చిల్లీస్ మిగిలిపోయిన కొత్తిమీర కాళ్ళు ఉప్పు పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి మసాలాలన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడే కుక్ అయిపోవాలి క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ అన్ని కూడా ఇప్పుడు ఈ మసాలాలోకి వేసుకుని చింతపండు పులుసు అలానే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది స్లోగా జాగ్రత్తగా ఒకసారి మసాలా అంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి టేస్ట్ చూడాలి ఉప్పు కారం పులుపు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి అంతా కరెక్ట్గా ఉంది అనుకుంటే మ్యాంగో పీసెస్ వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ తిని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే అండి మామిడికాయ చేపల పులుసు అయితే నా స్టైల్లో నేను ప్రిపేర్ చేశాను మీకు నచ్చితే గనక లైక్ చేయండి థ్యాంక్ రవ్వ లడ్డు నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక ప్యాన్ లోకి గీ వేసుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన అదే ప్యాన్ లో డ్రై కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఒక లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే లో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అంతా ఈ ఫ్రై చేసుకోవడంలోనే వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వరకు మనం పాలు వేసుకోవచ్చు లేదంటే ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ కూడా వేసుకోవచ్చు ఇందులోనే ఇప్పుడు టేస్ట్ కి సరిపడగా షుగర్ యాలకుల పొడి వేసుకోవాలి ఫైనల్ గా గీ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చేతిలోకి కొద్దిగా మిక్చర్ తీసుకుని ఉండకట్టే చూడండి ఇలా ఉండలా అయిపోతే గనక స్టవ్ ఆఫ్ చేసేవచ్చు ఈ రవ్ అంతా కూడా మనకి బాగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత లడ్డూలు ఏ మాదిరిగా అయితే చుట్టుకుంటామో కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ అద్దుకుంటూ లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీ గా ఉంటాయి వీటిని ఫ్రిడ్జ్ లో గనక పెట్టుకున్నట్లయితే టూ త్రీ డేస్ వరకు నిల్వ అనేది ఉంటుంది కొంచెం క్లైమేట్ చేంజ్ అవగానే ఈవినింగ్ వేడివేడిగా ఏమైనా చేసుకుని తినాలనిపించింది ఇంట్లో ఏమున్నాయా అని వెతికితే అరటికాయలు కనిపించాయి ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఒక కప్పు శనగపిండిలో పావు కప్పు వరిపిండి కొద్దిగా ఉప్పు అరుగుదల కోసం వాము కారం పసుపు ఇందులోనే వంట సోడా చిట్టికేడు వేసుకున్నాను లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి నా స్పూన్ ఇక్కడ చిన్నదనమాట గమనించగలరు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ బ్యాటర్ ని మిక్స్ చేసుకుని దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి అరటికాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసేసుకుని ఈ పిండిలోకి వేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్నాను పక్కనే కడాయిలో ఆయిల్ బాగా మరుగుతుంది ఇలా పిండిలో ముంచిన అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లోకి వదిలి గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి తీసేసుకోవాలి నాకు కొంచెం పిండి మిగలడంతో అందులోకి ఆనియన్స్ కరివేపాకు చిల్లీస్ వేసుకొని పకోడీ వేసేసుకున్నాను వేడి వేడిగా అరటికాయ బజ్జీ ఇంకా పకోడీ రెడీ